అప్డేట్స్ లోకి వెళ్తే పంజాబ్ లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ పై ఉగ్రవాదులు దాడి చేశారు. జవాన్లు ఉగ్రవాదులకు మధ్య తెల్లవారుజామున 3:30 ప్రాంతంలో మొదలైన కాల్పులు ఇప్పుడే ముగిశాయి. ఎయిర్ బేస్ లోని MiG-29 హెలికాప్టర్ పై దాడికి ఉగ్రవాదులు ప్రయత్నించినా కేవలం ఎయిర్ బేస్ లోని సివిల్ ప్రాంతానికి మాత్రమే వారిని భద్రతా దళాలు పరిమితం చేయగలిగాయి. ఫైటర్ జెట్లకు గాని చాపర్లకు గాని ఎలాంటి నష్టం లేదని ఆర్మీ ప్రకటించింది. పంజాబ్లోని పఠాన్ కోట్ ఎయిర్ బేస్ మీద దాడికి ప్రయత్నించిన ఉగ్రవాదులు పాకిస్తాన్లోని బహవల్పూర్ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. పఠాన్ కోట్ ప్రాంతం కూడా పాక్ సరిహద్దుకు దగ్గరగానే ఉండటంతో భారత ఆర్మీ యూనిఫామ్ ధరించి AK-47లతో వచ్చారు. ఇప్పటికే ఎయిర్ బేస్ ప్రాంతంలో ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ఆర్మీ దళాలు మోహరించాయి. ఉగ్రవాదులు భారత సైనిక యూనిఫామ్లో వచ్చిన వారిని వెంటనే పసిగట్టి ఎన్ఎస్జీ జవాన్లు కాల్పులు జరిపారు. దాంతో వాళ్లలో 4 హతమయ్యారు. ఈ రోజు తెల్లవారుజామున పఠాన్ కోట్ ఎయిర్ బేస్ లో జరిగిన ఉగ్రదాడి నేపథ్యంలో ఈ ఐబీ కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరికలు జారీ చేసి దేశవ్యాప్తంగా ఉన్న ఎయిర్పోర్ట్ల అన్నింటిలో కూడా హై అలర్ట్ ప్రకటించి వీటి పైన మరోసారి దాడులు జరగవచ్చన్న అనుమానాలు వ్యక్తం చేస్తూ హై అలర్ట్ ప్రకటించడంతో ఎక్కడికక్కడ బందోబస్తును రెట్టింపు చేయడం జరిగింది. ఇప్పటికే ఎయిర్పోర్ట్లన్నీ CAS ఆధీనంలో ఉంటే దాన్ని మరింతగా పెంచడం జరిగింది. ఇటు శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో కూడా భారీగా భద్రతను పెంచారు. అటు CAS అధికారులు కూడా అదనపు బలగాలను మోహరించి అనుమానితులందరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. అయితే కేంద్ర ఇంటెలిజెన్స్ నిఘా వర్గాలు ఇప్పటికే గతంలో కూడా హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ప్రభుత్వ వాహనాల్లో లేకుంటే సైనిక దుస్తుల్లోనే వచ్చి ఉగ్రవాదులు దాడులకు పాల్పడవచ్చన్న నేపథ్యంలో ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేసి లోపలికి వదులుతున్న పరిస్థితి ఇక్కడ శంషాబాద్ ఎయిర్పోర్ట్ లో నెలకొనుంది. ఉషా, రైట్, థ్యాంక్ యూ పవన్.